అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఇవాళ మన పిల్లలు అమెరికానో ఆస్ట్రేలియానో లండన్ లోనో వెళ్ళి యూనివర్సిటీలలో చదువుకుంటున్నారు. గొప్పగా మనం చెప్పుకుంటున్నాం, లండన్ లో ద బెస్ట్ యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారు, లేకపోతే అమెరికాలో మంచి యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకుంటున్నారని మనం చెప్పుకుంటాం. అదేవిధంగా మన ప్రాంతానికి వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కాకపోతే యూనివర్సిటీలో మా పిల్లలు చదువుకున్నారని గొప్పగా చెప్పుకునే పరిస్థితులు. కానీ ఈరోజు సర్టిఫికెట్తోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడం కష్టమైపోయింది. పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి యువకుడి మీద, ప్రపంచంతో పోటీ పడవలసిన పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా ఆలోచన చేసి, ఆనాడు శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజ నరసింహ గారు మంత్రులు ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు తమరుగూడ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ ఇవ్వాలి అని పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, నల్గొండలో, మహబూబ్ నగర్లో, కరీంనగర్లో, నిజామాబాద్లో, రూరల్ ప్రాంతాలలో కూడా యూనివర్సిటీలను ప్రారంభించి పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావడానికి అవసరమైన విద్యా ప్రమాణాలను పెంచడానికి ఆనాడు UPA 1 UPA 2 నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష. ఇన్ని నిర్ణయాలు తీసుకున్న ఐటీఐలను ప్రారంభించిన, పాలిటెక్నిక్ కళాశాలలను ప్రారంభించిన, ఇంజనీరింగ్ కళాశాలలను ప్రారంభించిన, IIT 3IIT లాంటి సంస్థల్ని ప్రారంభించిన, ఈరోజు ప్రపంచంలో ఇంకా సాంకేతిక నిపుణుల యొక్క కొరత ఉన్నది. సాంకేతిక నైపుణ్యానికి ప్రపంచం ఆహ్వానం పలుకుతుంది. ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన సందర్భంలో, ఇవాళ తమరికి తెలుసు అధ్యక్ష, ఇక్కడ మా మిత్రులు ఉత్తర తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జగిత్యాల, కోరుట్ల, ఇతర కరీంనగర్ ప్రాంతాల నుంచి, మంతని ప్రాంతాల నుంచి, మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వాళ్ళు వెళ్తున్నారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, నిర్మాణ రంగాల్లో పనులు కావచ్చు, ఏసీ రిపేర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఇట్లాంటి సాంకేతిక నైపుణ్యం ఉంటే అక్కడ దళారుల చేతుల్లో చిక్కి మగ్గిపోయి జైళ్లలో కాలం గడపాల్సిన పరిస్థితి రాదు. ఇవాళ ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్మికులు చనిపోతే శవాన్ని తెచ్చుకోవడానికి కూడా నెలలు తరబడి నిరీక్షించవలసిన పరిస్థితి. దళారుల చేతుల్లో, గల్ఫ్ ఏజెంట్ల చేతుల్లో ఇవాళ వాళ్ళు మోసపోయి ఉద్యోగం కోసం అని అక్కడికి పోయి సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల బానిసలుగా, కార్మికులుగా, వ్యక్తి చాకరి కార్మికులుగా మారిపోయే పరిస్థితి ఇవాళ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో జరుగుతుంది అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రపంచానికి ఏం అవసరం ఉందో, ప్రపంచానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పాలని ఈరోజు మనం అనుకున్నాం అధ్యక్ష. మనమంతా గ్రామాల నుంచి వచ్చినాం అధ్యక్ష. కుల వృత్తులు, చేతి వృత్తులు, మన తాతలు ముత్తాతలు పుట్టిన పిల్లలకు తమ కుల వృత్తిని నేర్పేవాళ్ళు. వ్యవసాయం కావచ్చు, కలుగీత కార్మికులు కావచ్చు, లేకపోతే మత్స్యకారుల కార్మికులు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, లేకపోతే మా వాషర్మెన్ కమ్యూనిటీ కావచ్చు, కుల వృత్తులను కుటుంబాల వారిగా ఆ కుల వృత్తులను నేర్చుకొని జీవనం సాగించేది. ఈరోజు ఆ కుల వృత్తులే నైపుణ్యాన్ని పెంచుకొని నాయి బ్రాహ్మణులకి ఈరోజు బ్యూటీ పార్లర్గా మారిపోయినాయి అధ్యక్ష. ఈరోజు ప్రతి కుల వృత్తి సాంకేతికంగా అభివృద్ధి చెందడం ద్వారా ప్రపంచంలో కొత్త రూపాలలో ఈరోజు ఉద్యోగాలు దొరుకుతున్నాయి అధ్యక్ష. అందుకే ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువకులు డిగ్రీ పట్టా తీసుకొని, ఇంజనీరింగ్ పట్టా తీసుకొని బయటికి వస్తే సర్టిఫికెట్లు, పట్టాలు చేతిలో ఉన్నాయి, కానీ ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ఎందుకంటే వాళ్లకు వృత్తి నైపుణ్యము సన్నగిల్లడం వల్ల ఈరోజు ఆ సమస్యలు వచ్చినాయి అధ్యక్ష. అందుకే ప్రపంచంలో జరుగుతున్న మార్పులను, ప్రపంచం యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను, మా మంత్రివర్గ సహచరులు, మా అధికారులు ఆలోచన చేసి ఈరోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి, స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించాలి. ఈ స్కిల్ యూనివర్సిటీలో అన్ని రకాల సంబంధించిన నైపుణ్యాలను వాళ్లకు నేర్పాలని ఈరోజు మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. ఎంత గొప్ప ఆలోచన అంటే, ఈరోజు కేవలం డిగ్రీల కోసం, చదువుల కోసం యూనివర్సిటీలు పనిచేయడం కాదు, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసము సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణ అని ఈరోజు కొత్త యూనివర్సిటీ కోసం ఈ సభలో ప్రవేశపెట్టినాం. ఇంత గొప్ప ఆలోచనతోని తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ సమస్య, తెలంగాణ విప్లవమే నిరుద్యోగ సమస్య. ఆనాడు 1969 పాల్వంచలో ఒక చిన్న ఉద్యోగం కోసం జరిగిన పోరాటం అది పెద్దదై పెరిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే
నిరుద్యోగ సమస్య మీద, ఉద్యోగ అవకాశాల మీద నిర్మాణం జరిగింది అధ్యక్ష. అందుకే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రపంచంతో పోటీ పడే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణని ఈరోజు మనం ప్రవేశపెట్టుకున్నాం అధ్యక్ష. యంగ్ ఇండియా అనే పేరు మహాత్మా గాంధీ గారు 1919 నుంచి 1931 వరకు జర్నల్ ఒక ఆయన ఒక పత్రికను నడిపినారు. స్వతంత్ర పోరాటంలో యంగ్ ఇండియా చాలా కీలకమైన పాత్ర పోషించింది. విశ్లేషణలు వార్తలతో చైతన్యం తీసుకొచ్చి ఈ దేశ ప్రజలందరినీ కూడా స్వతంత్ర పోరాటం వైపు తిప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు నడిపించిన యంగ్ ఇండియా పత్రిక పేరే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పేరు మీద మనం ఇలా తీసుకున్నాం. మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితోని ప్రారంభించుకుంటున్నాం. సాంకేతిక నైపుణ్యం స్ఫూర్తి, రాజీవ్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితోని ఈరోజు యూనివర్సిటీని ప్రారంభించుకుంటున్నాం. ఆర్థిక తత్వవేత్త, ఆర్థిక మేధావి 10 సంవత్సరాలు ఆర్థిక సరళీకృత విధానాలను ఈ దేశంలో ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ఈరోజు ఈ దేశాన్ని వేగంగా ముందుకు నడిపించి 5 ట్రిలియన్ ఎకానమీ వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పివి నరసింహారావు గారిని ఈరోజు దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఇవాళ ఇంత గొప్ప ఆలోచన ప్రభుత్వం చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉద్యోగాల కోసం చేయిజాసడం కాదు, వాళ్ళే ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచాలని ఇవాళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ సభలోకి వచ్చి ఇంత గొప్ప బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏమైనా సూచనలు చేసి ఉంటే మేము స్వాగతించి ఉండేవాళ్ళం అధ్యక్ష. ఇవాళ చాలా ముఖ్యమైన సమయం, వారి అనుభవాన్ని రంగరించి వారి సూచనలు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా వారి సభకు రాలేదు, వారి విఘ్నతకు వదిలేస్తున్నాం అధ్యక్ష. వచ్చిన వాళ్ళు వాకౌట్ చేసిండ్రు, అది కూడా వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నాం అధ్యక్ష. మేమేం చెప్పదలుచుకోలేదు. అయితే మిత్రుడు, కొంతమంది సభ్యులు ఏం పెడుతుండ్రు, మీరు ఫీజుకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇందులో పొందుపరచలేదు, ఏమేమి కోర్సులు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష. ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ